వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ నెల 20 నుంచి మంజూరు చేయబోయే కొత్త రేషన్ కార్డుల స్థానంలో కొత్త బియ్యం కార్డులను ఏపీ గవర్నమెంట్ ఇవ్వబోతుంది. అయితే పాత రేషన్ కార్డుల పరిస్థితి ఏంటి? పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వినియోగదారులకు కూడా ఈ బియ్యం కార్డులను ఇస్తారా? ఇస్తే గనక పాత రేషన్ కార్డులను ఏ విధంగా వినియోగించుకోవాలి? పాత రేషన్ కార్డు యూజ్ అవుతుందా? అలాగే పింఛన్దారులకు ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఇలా ఏ శాఖకు ఆ శాఖ ప్రభుత్వము సపరేట్ కార్డులు అనేవి ఇస్తుందా? వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ ఏంటంటే ఎంతో కొంత సమాచారం మీకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు కానివ్వండి, బెనిఫిట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు పొందాలి అంటే ఇప్పటి వరకు రేషన్ కార్డుని ప్రూఫ్గా చూపించడము లేదంటే ప్రూఫ్గా పెట్టడము జరిగేది. ఈ రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా మనకి నవంబర్ 20 నుంచి కొత్త బియ్యం కార్డులు అనేవి రాబోతున్నాయి. ఈ బియ్యం కార్డులు కేవలము మనం రేషన్ డీలర్ల వద్ద రేషన్ తీసుకోవడము, సరుకులు తీసుకోవడం వరకే ఉంటుందన్నమాట. ఇంకా వేరే పథకాలు కానివ్వండి, గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ పొందాలి అంటే ఈ బియ్యం కార్డులు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి పెట్టడానికి అవకాశం అనేది ఉండదన్నమాట. మనం చూసుకున్నట్లయితే ఈ పింఛన్దారులు కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్, ఇంకా ఆరోగ్యశ్రీ, ఇలా ఏ ఏ పథకాలకు ఆయా శాఖలకు సంబంధించిన వాళ్ళు సపరేట్గా మనకు కార్డ్స్ అనేవి మన ఏపీ గవర్నమెంటు మంజూరు చేయబోతుంది భవిష్యత్తులో, ఇంకా రానున్నటువంటి దినాల్లో, అంటే నవంబర్ 20 నుంచి స్టార్ట్ అవ్వబోతుందన్నమాట. సర్వేలు చేసి మనకు గ్రామ సచివాలయాల ద్వారా ఈ వాలంటీర్ల వాళ్ళు సర్వే చేసి వాళ్ళ అర్హత కలిగినటువంటి వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ బియ్యం కార్డులు కానివ్వండి, పింఛన్దారులు పింఛన్ పొందుతున్నటువంటి వాళ్ళకి పెన్షన్ కార్డ్స్, ఫీజు రియంబర్స్మెంట్ పొందే ప్రతి ఒక్క విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కార్డు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్స్, ఇలా ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి వేరే వేరే శాఖలు వేరే వేరే కార్డ్స్ ఇలాగా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట ఇంకా రానున్నటువంటి దినాల్లో మనకి. ఇంకా మన రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్క దానికి మ్యాండేటరీ అనేది అవ్వదు. ఇంకా మనకు చూసుకున్నట్లయితే పాత రేషన్ కార్డు ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, వాటిని డిలీట్ చేయాలా లేదంటే వేరే విధంగా యూజ్ చేసుకోవాలా అని చెప్పేసి ఒక 2 or 3 డేస్లో ప్రభుత్వం ఈ పాత రేషన్ కార్డుల మీద కూడా క్లారిటీ అనేది ఇవ్వబోతుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో కొత్త బియ్యం కార్డుకి సంబంధించినటువంటి సమాచారం. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మీ కొలీగ్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల గురించి మీరు మరెన్నో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్.